ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఏలూరులో ఇండోర్ స్టేడియం నుంచి ఏర్పాటు చేసిన ఎయిడ్స్ నివారణ అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. గత 20 సంవత్సరాలుగా సరి చేసుకుంటుంటే ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎయిడ్స్ బాధితుల సంఖ్య భారీగా తగ్గిందని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఈ మహమ్మారిని పారద్రోలాలని పిలుపునిచ్చారు. పెరిగిన వైద్య విజ్ఞాన విధానంలో ఎయిడ్స్ కు ఎన్నో రకాల మందులు వచ్చాయని, వాటిని వాడడం వల్ల ఎయిడ్స్ రోగుల జీవితకాలం పెరుగుతుందన్నారు. ఈ వ్యాధి నివారణ పట్ల ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అన్నారు. డిసెంబర్ 1వ తారీఖు ప్రపంచ వ్యాప్తంగా ఎయిడ్స్ అవగాహన గురించి మనం ఈ రోజును కార్యక్రమం చేసుకుంటాం. 1 డిసెంబర్ ఎయిడ్స్ అవగాహన ప్రోగ్రాము ర్యాలీ ఈ రోజు మొదలు పెట్టుకోవడం జరిగింది. ఎయిడ్స్ కు నివారణ ఒకటే మార్గం. ఒకసారి హెచ్ఐవి పాజిటివ్ వచ్చిన తర్వాత ఈ రోజున ఉన్నటువంటి మెడికల్ సైన్సెస్ ప్రకారం జీవితము ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు మనకి హెచ్ఐవి పాజిటివ్ అయితే 3-4 ఇయర్స్లో డెత్ అయ్యేది. ఈరోజు దాదాపుగా మంచి ఆహారం అదేవిధంగా అలవాట్లతో దాదాపు 25 ఏళ్ళ వరకు కూడా లైఫ్ ప్రొలాంగ్ చేసేటటువంటి అవకాశం మెడిసిన్స్ వచ్చినా కానీ అల్టిమేట్గా అంతకంటే మనం ఏం చేయలేం కాబట్టి అది రాకుండా ప్రివెన్షన్ ఏదైతే ఉందో అది వరల్డ్ వైడ్గా చేసుకోవాలి. ప్రిలవెన్స్ దక్కింది కానీ ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకి కూడా మనం చూసుకుంటే ప్రెవలెన్స్ కనబడతా ఉంది. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, సదర్న్ స్టేట్స్లో కొంచెం ప్రెవలెన్స్ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టి ఇదంతా కూడా పూర్తయ్యేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.